ఎక్కువ పోషక పదార్థాలు ఉన్న పదార్థం కేవలం ఒక గుడ్డు మాత్రమే అని, గుడ్డులో విటమిన్స్ డి, విటమిన్ బి6, విటమిన్ బి12, జింక్, రాగి, ఐరన్, ఫోలిక్ ఆమ్లాలు అధికంగా ఉంటాయని నెక్ అడ్వైజర్ డాక్టర్ కరణం బాలస్వామి తెలిపారు. నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో వనస్థలిపురంలోని గుడ్డుపై అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా నెక్ అడ్వైజర్ డాక్టర్ కరణం బాలస్వామి ఆధ్వర్యంలో జరగగా వారు మాట్లాడుతూ గుడ్డుతో వచ్చే కొలెస్ట్రాల్ వల్ల ఎలాంటి ప్రమాదం లేదని, అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం లేదని కార్డియాలజిస్ట్ వైద్యులు తెలిపారని అన్నారు. రోజుకు కనీసం 2 నుండి 6 గుడ్ల వరకు తినవచ్చని, వీలైతే 30 గుడ్ల వరకు కూడా తిన్నా ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని తెలిపారు. ముఖ్యంగా పిండి పదార్థాలు తగ్గించాలని సూచించారు. ఎగ్ బిర్యానీ, బ్రెడ్ ఆమ్లెట్ తినడం వల్ల ఎక్కువ అనారోగ్య సమస్యలు సంభవిస్తాయన్నారు. గుడ్డు ముఖ్యంగా మెదడు ఎదుగుదలకు గుడ్డు ఉపయోగపడుతుందని, చిన్నపిల్లల ఎదుగుదల మరియు వాళ్ళకు కావలసిన పోషకాలు గుడ్లో ఉంటాయన్నారు. అందరికీ ఆహ్వానం అండి. ఇండియాలో మొట్టమొదటిసారిగా ఇటువంటి మీటింగ్ని, ఇటువంటి సింపోజియం అరేంజ్ చేయాలని చెప్పేసి మన చైర్పర్సన్, మన మేడం గారిని, డాక్టర్ అనురాధ దేశాయ్ గారిని పర్మిషన్ అడగడం జరిగింది. ఎందుకంటే 13 బాంబేలో జరిగిన మీటింగ్ని బట్టి అందరు జోనల్ చైర్మన్స్, వైస్ చైర్మన్స్, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ వచ్చినప్పుడు అందరు గుడ్లు 2 తినొచ్చు, 3 తినొచ్చు, ఎల్లో తినొచ్చు అని చెప్తే ఆశ్చర్యపోయి వాళ్ళందరికీ ఎవరికి నాలెడ్జ్ లేకుండే. సో ఎల్లో తినొచ్చు, ఎస్ తినవచ్చు, డాక్టర్ బాలస్వామి చెప్తున్నాడు అంతే డౌట్. అట్లయితే ఒక పని చేయండి, కార్డియాలజిస్ట్ తోటి చెప్పించండి ఈ విషయం. వారు చెప్తే నమ్మొచ్చు, అప్పుడు నెక్ నమ్ముతుంది, ఫార్మర్స్ నమ్ముతారు, మొత్తం ఎంటైర్ న్యూస్ వెళ్ళిపోయిందంటే అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. ఆ పని ఏదో హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. మేడం గారు పార్టీ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బట్టి నెల నుంచి ప్లాన్ చేసి చెప్పడం జరిగింది మన అనేక ఆర్గనైజేషన్స్కి. అయితే ఎగ్స్ తింటే మంచిది అని చెప్పారు, కానీ దాన్ని చెప్పేవాళ్ళే కానీ నమ్మిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే అది నేను ఒక్కరినే నమ్మానన్నమాట. ఎందుకు అంటే మనకి ఫుడ్ మెయిన్గా పిండి పదార్థం అంటే కార్బోహైడ్రేట్స్, అంటే షుగర్ అన్నమాట. ప్రోటీన్ అంటే మనకి అందులో సగం గ్లూకోజ్ తయారవుతుంది, సగము అమినో యాసిడ్స్ వస్తాయి. తర్వాత ఫ్యాట్స్ అంటాం, ఫ్యాట్స్ అంటే ఫ్యాటీ యాసిడ్స్ అన్నమాట. మనకి మనిషి జీవించడానికి కార్బోహైడ్రేట్స్ అసలు అవసరం లేదు, అంటే మనకు షుగర్ అక్కర్లేదు. మనకి ప్రోటీను, ఫ్యాట్ ఉంటే సరిపోతుంది. ప్రోటీన్ నుంచి వచ్చే అమినో యాసిడ్స్, ఫ్యాట్స్ నుంచి వచ్చే ఫ్యాటీ యాసిడ్స్ కలిస్తే మనకి రోజు మనకి గంటకి 2 కోట్ల కణాలు చనిపోతుంటాయి. మనకి ప్రతి గంటకి 2 కోట్ల కణాలు చనిపోతుంటాయి. అవి పుట్టాలంటే మనకి ప్రోటీను, ఫ్యాట్సు, మిక్స్డ్ ఫుడ్ కావాలన్నమాట. ఈ కార్బోహైడ్రేట్స్ ఏంటంటే వేస్టేజ్ అన్నమాట. మనము ప్రోటీన్, ఫ్యాట్స్ తింటూ కార్బోహైడ్రేట్స్ తింటే ఈ కొత్త కణాలు, కొత్త శరీరము, కొత్త రక్తము ఇట్లాంటివి ఏర్పడకుండా అది అడ్డుకుంటుంది అన్నమాట. మనకి షుగర్ వస్తుంది, కేవలం షుగర్ మనకి అవసరం లేదు. సో ఇది మనము ఆథెంటికేటెడ్గా, మనకి ఇంగ్లీష్ లిటరేచర్ చాలా ఉంది, అది చదువుకున్నప్పుడు మనకి భయం అనేది ఉండదన్నమాట. ఇప్పుడు అట్లాగే క్యాలరీస్ పరంగా చూసుకున్నప్పుడు మనము ఒక గుడ్డు 50 గ్రాములు ఉంటుంది, 50 గ్రాముల్లో మనకు కేవలము 75 క్యాలరీస్ ఉంటాయి, షుగర్ 0 అన్నమాట. అదే ఒక ఇడ్లీ 50 గ్రాములు ఇడ్లీ తీసుకుంటే అందులో దాదాపు 200 షుగర్ క్యాలరీస్ వస్తాయి అన్నమాట. దానివల్ల మనకి మెల్లిగా బరువు పెరగడం స్టార్ట్ అవుతుంది, దాని నుంచి రకరకాల ఇష్యూస్ వస్తాయి. మనం బరువు పెరిగిన కొద్దీ మనకి రకరకాల జబ్బులు వస్తాయి. క్యాన్సర్కి ప్రధాన కారణము
జెనెటికల్ అని చాలామంది అనుకుంటారు, కానీ డాక్టర్ జాసన్ ఫంగ్ ఏమన్నాడంటే 5 కిలోల నుంచి 10 కిలోలు బరువు పెరిగితే మనకి బాడీలో క్యాన్సర్ సెల్స్ యాక్టివేట్ అవుతాయి, ఇట్లాంటివి చాలా ఇష్యూస్ ఉన్నాయి. అయితే నేను అందరికీ నాకు సంబంధించి ఒక పేపర్ ఇవ్వడం జరిగింది, దాంట్లో నా ఈమెయిల్ ఐడి ఉంది. కీటో డైటే తింటానమాట, అంటే పండగ రోజు నేను బేసికల్గా శాకాహారిని. అయితే కోడిగుడ్లు, పౌల్ట్రీ ఫార్మ్స్ కోడిగుడ్లు శాకాహారంగా భావించవచ్చు మనం, ఎందుకంటే వాటిలో జీవం ఉండదు. నేను శాకాహారిని కాబట్టి నేను మాంసం తినలేను. అట్లాగే శాకాహారంలో కూడా ఈ మధ్యన కొత్త కాన్సెప్ట్ లేటెస్ట్ ఏంటంటే, శాకాహారం కూడా వాటికి ప్రాణం ఉంటుంది, దాన్ని కోసి తినడం కూడా హింస కిందనే వస్తుందన్నమాట. అయితే జంతువులను చంపి తిన్నా హింసే, చెట్లను లేదా కూరగాయలని నరికి చంపి తిన్నా హింసే. మరి హింస లేకుండా ఏదైనా బెస్ట్ శాకాహారం ఏదంటే పౌల్ట్రీ ఫామ్ ఎగ్స్ అని నా అభిప్రాయం అన్నమాట. దీనికి నేను ఎటువంటి వివాదానికైనా కూడా నేను ఆర్గ్యుమెంట్కి రెడీగా ఉన్నాను.